దాంట్లో పెద్ద మొహం అడగా సిగ్గుగా లేదు, అవసరం అయితే ఎవరి దగ్గర తీసుకుంటాను. సినిమా స్టార్ట్ అయినంత వరకు డబ్బులు డబ్బు అవసరాలకు పెద్ద ఆలోచించాం కదా. అంటే నాకు సినిమా ఫస్ట్ సినిమా స్టార్ట్ అయినప్పుడు అరుమే నెలకి 5000 ఇచ్చాడు. సినిమా అయిపోయిన తర్వాత ఇంక డబ్బులు లేవు మధ్యలో. ఆ పీరియడ్ ఖాళీగా ఉండేవాడు, అసలు డబ్బులు అడగడానికి ఏముండే. మా వదిన డబ్బులు అడగలేను కదా, సినిమా అయిపోయిన హీరో అయిపోయి ఇంకేం నన్ను అడుగుతా డబ్బులు అనే వదిన అనుకుంటుంది అని చెప్పి నాకు ఏం చేయాలో తెలుసు. ఎప్పుడన్నా పొరపాటున దొరికే అన్నయ్య ఇప్పుడు హోటల్కి వెళ్ళి చిల్లర ఉంటారే ఇది నీ దగ్గర పెట్టుకోవాలని చూసేవాడు, తీసుకుంటే సన్నిభావం చేసుకోలేనవాడు. చాలా డబ్బులు చాలా ఉండే. ఆ మధ్య మధ్యలో ఒక లీన్ పీరియడ్ వచ్చేది, అంటే కనీసం ఒక 10 రూపాయలు 5 రూపాయలు కూడా ఉండేది కదా. ఎవరిని అడగాలి తెలియదు. వీళ్ళకి వీళ్ళ దగ్గర ఉండే డబ్బులు ఎందుకుండే తెలియదు నాకు. పాకెట్ మనీ వీళ్ళు ఖర్చు పెట్టుకోవడం తెలియదు కదా. 200 ఇచ్చారండి. అవన్నీ నేను రిచర్న్ ఇంటా కొంచెం హనీ వీళ్ళ ఇద్దరు దగ్గర తీసేసుకున్నాను. అది తీసేసుకున్నానంటే మీకు ఎందుకు, నేను వడ్డీ వడ్డీతో పాటు మీకు ఇచ్చేస్తాను కదా, మీరు నన్ను ఇంకా చాలా సినిమాలు వస్తాయి, బోలన్ డబ్బులు వస్తాయి, బోలన్ డబ్బులు మీకే అని చెప్పి ఆ డబ్బులు వాడేసుకున్నాను. నేను కూడా ఖర్చు పెట్టేవాళ్ళం కాదండి, వడ్డీ ఇస్తారు కదండి, దాచిపెట్టిన దాచిపోయి అంకించాలి. వీళ్ళు ఆల్మోస్ట్ ఖుషి దాకా అడిగేవాళ్ళు డబ్బులు ఎప్పుడు రీపే చేస్తానా, ఇప్పుడే డబ్బులు పండరా, ఇప్పటికి ఇంకా అవసరం లేదు కదా, హీరో అవుతాడు ఇంకా అవసరం లేదు. కానీ ఎంతైనా బాకీ బాకీ. అదే ఇప్పుడు ఇలాంటి టాక్ షోస్ కానీ కళ్యాణ్ అవును చరణ్ కోసం ఫస్ట్ టైం వచ్చి చెప్తున్నాడంటే అదే 10000 అయితే ఇంకా ఎదురై నువ్వు ఇవ్వాలి చరణ్ అంటాడు. ఇంకా అందరూ ఎదురు అడక ఇంకా ఎందుకంటే రావడమే 10000